నాగబాబు పోటీకి సీటు సిద్ధం చేసిన పవన్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలకు ఇంకా 5 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. జనసేన టీడీపీ ఈసారి కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే 2 పార్టీలు 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను సైతం రూపొందించాయి. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఆ మేనిఫెస్టోను చూపించాక విడుదల చేయనున్నాయి. కాగా వచ్చే ఎన్నికలలో పోటీ చేసే స్థానాలపైన జనసేన పార్టీ గట్టి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి కోర్ బెల్ట్గా చెప్పబడుతున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన పార్టీయే పోటీ చేయనుందని తెలుస్తోంది. కాకినాడ నుంచి మెగా బ్రదర్ జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పవన్ చెప్పారని అంటున్నారు. 2019 ఎన్నికలలో నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆ ఎన్నికలలో 3వ స్థానంలో నిలిచారు. 2.5 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. అయితే ఈసారి నర్సాపురం లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారని అంటున్నారు. టీడీపీ లేదా జనసేన పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి ఆర్ఆర్ఆర్ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు కాకినాడ నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. సామాజిక వర్గపరంగా, మెగాభిమానుల పరంగా కాకినాడ నుంచి అయితే సులువుగా గెలుపు సాధించవచ్చునని నాగబాబు భావిస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ తక్కువ మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో కాకినాడ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన జ్యోతిల వెంకటేశ్వరరావు 3వ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో నాగబాబు వచ్చే ఎన్నికలలో కాకినాడ నుంచి పోటీ చేయడం ఖాయమేనని అంటున్నారు. సామాజిక సమీకరణాలు, మెగాభిమానులతో పాటు టీడీపీ పొత్తులో తాను సులువుగా గెలుపొందవచ్చునని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కాకినాడ సీటును జనసేన పార్టీకి ఇచ్చేందుకు టీడీపీ కూడా అంగీకరించిందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి నాగబాబు వచ్చే ఎన్నికలలో పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతారని చర్చ నడిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, పొత్తు తదితర అంశాలతో ఆయన పోటీకి సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది.